వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారితో ఇవాళ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద ఆయన యొక్క విలువైన సూచనలతో పాటుగా ఆయన యొక్క విశ్లేషణని ఇవాళ అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. సరే, ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నారు. మేము అడగంగానే కొంచెం కెరీర్ కట్టు ఇటుగా ఉన్నా సరే విశ్లేషణకి మీరు ఒప్పుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్స్ సార్. సార్, ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చి 100 రోజుల పరిపాలన సంబంధించి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు స్టిక్కర్లు కానీ వాటికి కానీ వేయడానికి వెళ్తున్నారు. మీ నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అనిపించిందా? వాళ్ళు అనుకున్న ఇవి 100 రోజులు ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయా? మంచి ప్రభుత్వం అయితే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడు ఏదో వాళ్ళ కాలక్షేపంగా 100 రోజులు మంచి ప్రభుత్వం చెప్పడం కరెక్ట్ కాదు. కనీసం 3 ఇయర్స్ పైన వాళ్ళు ఏం చెప్పారు, ఏమి ఇచ్చారు, పబ్లిక్ ఏమి రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు మనం చెప్పగలం. 100 డేస్లో ఆయన ఏం చేయలేడు. మనం అడగడం బాగలేదని చెప్పడం తప్పు, బాగుందని చెప్పడం కూడా తప్పే. 100 డేస్లో ఏం చేయగలరండి? స్టడీ చేయాలా? ఒకలా గతంలో అనుభవం ఉన్నా కూడా 5 ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా. మరి ఆ స్టాఫ్ని వాళ్ళని చేంజెస్, మంత్రివర్గం కొత్త, అవన్నీ చూసుకోవాలి తప్పగా ఏదో 100 డేస్ అని పూర్వం లేదు. అది 20 సిక్స్ స్టార్ట్ అయింది 100 డేస్ గవర్నమెంటు అనే పద్ధతి, అది కరెక్ట్ కాదు. మినిమం 4 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్సే రిజల్ట్స్ అయ్యింది ప్రభుత్వం మీద, పబ్లిక్ రిసీవ్ ఎలా ఉందని తెలుస్తుంది తప్ప ఇది కరెక్ట్ అనేది కాదు. ఏదో జనంలో ఉండాలని ఆలోచిస్తే ఆ కార్యక్రమం నడిపినట్టున్నారు. యరమ రెడ్డి గారు కూడా పెట్టాడు కదా గడప గడప ఈ కొన్ని ప్రోగ్రాములు. అది అంటే చివరిలో పెట్టారు కదా, ఇంత ఎర్లీ? అది 2 ఇయర్స్ ముందే పెట్టాడు. మధ్యలో కరోనా ఉంది కదా, ల్యాండ్ పెట్టేవాడు తెలియదు కదా. మరి దానికంటే ఇంకొంచెం ముందుకు వచ్చారు వీళ్ళు. ఇంకా ముందుకు వచ్చారు అంటే జనాల్ని ఎట్లా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏమనిపించింది? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనాల్సినంత అవసరం ఏంటి సార్? అది స్టార్టింగే కదా. స్టార్టింగ్లో ఆ పదం అనవసరం. అది టైం లాస్ట్లో కొంత పోయినప్పుడు ఇంకేదో వాళ్ళు ఏం చెప్పుకుంటే అనొచ్చు కానీ 100 డేస్లో ఏం చేస్తారు, మనం డైవర్ట్ చేశారని మన ఎదుటోళ్ళు మేము కంప్లీట్ ఇవ్వాలండి. మన వాళ్ళ లోపాలను గమనిస్తూ కూర్చోవాలి. అపోజిషన్ లీడర్గా వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేయటం లేదు, ఏం చేయబోతున్నారు అవి గమనించుకొని ఆలోచించుకొని నీకు ఆఫ్టర్ 4 ఇయర్స్ స్టార్ట్ చేయాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే డేటు దీంట్లో ఇమీడియట్గా స్టార్ట్ చేసుకొని అది అంత పద్ధతి కాదనే నా పర్సనల్ ఒపీనియన్. లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందని తెలుగుదేశం నాయకులు, కల్తీకి సంబంధించి జరగలేదు అది ఈటీ ఈవో గారే ప్రత్యక్షంగా చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తారు. మీకేమనిపిస్తుంది లడ్డూకి సంబంధించి? లడ్డు కల్తీ జరిగిందా లేదని పక్కన పెట్టండి సార్. కల్తీ జరిగింది ఎట్లా అంటే నీకు ట్యాంకులు రిజెక్ట్ చేసామనేది క్లియర్గా చెబుతున్నారు. ట్యాంకులు రిజెక్ట్ అయినప్పుడు నీకు కల్తీ ఏడు జరిగిందండి అది. నీకు వాళ్ళు వాస్తవంగా సార్ టెండర్ ప్రొసీజరు అది ఏమని జరిగింది, ఎప్పుడు టెండర్ అయింది అది సెకండ్ థాట్. వాళ్ళు వాస్తవంగా అయితే జనరల్గా మనకు వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తున్నట్టుగా అర్థమవుతుంది. 6 నెలలకోసారి రొటీన్గా ఫిబ్రవరిలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మేలోని ఎప్పుడు సప్లై తీసుకోవాలి. అంటే జూన్ నుంచి వాళ్ళు సప్లై చేసింది. అంటే జూన్ అంటే డిసెంబర్ కదా, అయిపోయి ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ అనేది 2-3 మంత్స్ పడుతుంది జనరల్గా. టెండర్ పిలవటం, నోటీసు, మళ్ళీ వాళ్ళు టెండర్ వేసుకోవటం, దాన్ని ఫైనలైజ్ చేయటం, వాళ్ళు మళ్ళీ ఆ క్వాలిఫికేషన్లో వాళ్ళకి ఏమన్నాయి వెరిఫికేషన్ చేయటం, దానికి కొంత పీరియడ్ టైం పడుతుంది. అంటే ఆ ముందేళ్ళ ముందే టెండర్ పిలిచినట్టున్నారు. కానీ నా తెలిసిన టెండర్ పిలిచింది పేపర్ నోటిఫికేషన్, టెండర్ వేసుకుంది మేలో నా తెలిసి. నేను వాళ్ళ పేపర్లు చూస్తాను, మనకు అక్కడే తెలీదు. జ్యోతి పేపర్ కానీ సాక్షి కానీ ఇట్లా చూస్తుంది. May 14th ఎప్పుడు టెండర్ ఓపెన్ చేసినట్టుంది. అంటే May 13th ఎలక్షన్ అయిపోయింది కదా. May 13th ఎలక్షన్ May 14th ఓపెన్ అయింది. వర్కౌట్ చేయడం, ఓపెన్ చేయడం May 14th అంటే ఎలక్షన్ అయిపోయినాక. కాబట్టి సప్లై చేసింది జూన్ 12. కొత్త గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు గారు అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2 డేస్కి ఆయన ఈఓ గారిని మన శ్యామలరావు గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. శ్యామలరావు గారు అపాయింట్మెంట్ 12th గవర్నమెంట్ ఫామ్ అయి 14th చేసినా
రిజల్ట్స్ థర్డ్ జూన్ థర్డ్ రాగానే 9 డేస్లోనే వాళ్ళు మామూలు ఇంటర్నల్గా స్టాఫ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే గవర్నమెంట్ దిగిపోయింది కవతలది, వైఎస్ఆర్ ప్రభుత్వం పోయింది. కానీ ప్రమాణస్వీకారం ఢిల్లీలో మోడీ గారు ప్రమాణస్వీకారం ఆ డేట్లో ఆ ముహూర్తం కలిగి 9 డేస్ జరగలే. కానీ 9 డేస్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చినట్టే ఓడిపోయినైనా వెంటనే దేంట్లో ఇన్వాల్వ్ కాడు, ఒకవేళ చెప్పిన ఎవరు ఆఫీసర్ వినరు. గవర్నమెంట్ థర్డ్ తర్వాత ఫోర్త్న ఎవరికి ఏం ఫోన్ చేసినా రిజల్ట్స్ వచ్చిన ఈవినింగ్స్ కూడా ఏ ఆఫీసర్ కూడా వినరు. అంటే ఆ తర్వాత లేదు వాళ్ళ ప్రభావం. రొటీన్ జరిగినాక ఒకటి ఏదని చెప్పకూడదు కావాలంటే ఆ గవర్నమెంట్ పోవటమే కాకుండా ఈ టెండర్ షెడ్యూల్గా పిలవటం కానీ నోటిఫికేషన్ షెడ్యూల్ టెండర్ ఫైనలైజేషన్ ఇదంతా కూడా కరెక్ట్గా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక జరిగింది. షెడ్యూల్ వచ్చినాక కానీ మరి ఆ ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఆ బోర్డు కానీ ఈ టీటీడి బోర్డు కానీ వాళ్ళందరూ కూడా ఎలక్షన్ ముందు ఉన్నారు. ఈవెన్ భువనకర్ నాగరెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయి ఎలక్షన్ పోటీ ఉన్నాడు. కాబట్టి దీంట్లో వాళ్ళు నాకు తెలిసి ఇన్వాల్వ్ అవ్వడం స్కోప్ లేదు. కల్తీ లేదా ఉందా లేదా సెకండరీ, తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని లేదంటే పక్క ఇంతకంటే నైతికంగా ఎవడ ఆలోచించక చెప్పగలరు, అర్థం చేసుకోగలరు వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు అని. కానీ ఇన్వాల్వ్ అయిందా లేదా కల్తీ జరిగిందా లేదా సెకండరీ. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు, 8 ట్యాంకర్స్ సప్లైలే వచ్చినాయి, 15 లాట్లే ఫస్ట్ 8 వచ్చినాయి 4 పాస్ అయినాయి, అంటే జూన్ అన్నీ పాస్ అయినాయి. 12 ఆ డేట్లే ఉన్నాయి, అవన్నీ డేట్లు మనం చెప్పాలంటే ఇది ఆ 4 పాస్ అయినాయి. జూలై 6, 12 రెండు రోజులు కాడికి వచ్చినాయి. అవి శాంపిల్స్లో వాళ్ళకి కావాల్సిన నామ్స్ కంటే తక్కువ ఉన్నాయని వాళ్ళు చెప్పేది. నామ్స్ కంటే తక్కువ ఉన్నాయి. జనరల్గా మనం వాళ్ళ పేపర్లలో అన్ని పేపర్లు వాళ్ళ ప్రో ఉన్నాయి వ్యతిరేకం ఉన్నాయి ఏది వచ్చినా కూడా జనరల్గా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏం చేశారు, టెస్ట్ చేసి వాళ్ళ నామ్స్ ఇన్ని పెట్టుకున్నారు టెండర్ ప్రాసెసింగ్లో. అవి లేని పక్షంలో రిజెక్ట్ అని పెట్టుకున్నారు. అవి రిజెక్ట్ అయినప్పుడు నీకు అప్పుడు పైకి రాలేదు అవి ఓడలేదు, అప్పుడు కలిత అనే ప్రశ్న ఎట్టు వస్తుందండి. ఆ రిజెక్ట్ అయిన దాంట్లో ఇంకోటి కూడా ఇక్కడ నాకు ఏంటంటే అనుమానం వచ్చి ఎప్పుడు పంపించారు, జూలైనా 12th వచ్చిన దాన్ని మేము NDDP పంపించామంటారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఏదో పంపి వాళ్ళ సంస్థ ఇంకోటి ఏదో ఉంది ఆడ కాఫ్ ఏదో ఒకటి ఉంది దానికి పంపించింది రిజెక్ట్ అయిన దాన్ని పంపించాల్సిన అవసరం ఏంది అసలు నాకు తెలిసింది చెప్పండి. పాస్ అయిన దాన్ని పంపించాలి మనం క్వాలిటీ మన మన స్టాఫ్ ఎక్కడ ఫ్రాడ్ ఉంటే లేదా చైర్మన్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా ఉంటే అనుమానం వస్తే ఏదైతే పాస్ అయిన లోడ్ ఉందో దాన్ని చెక్ చేయాలి. దాన్ని వాడేసారి రిజెక్ట్ అయ్యేదాన్ని రిజెక్ట్ అయ్యేదాన్ని ఆటోమేటిక్గా క్వాలిటీ లేనట్టే కదా. దాని టెస్ట్లు నువ్వు చేస్తే ఎట్లా, వచ్చిన 10 ట్యాంకర్లకు సంబంధించి లేదా 8 ట్యాంకర్లు ఒక 4 వాడారని చెప్పి ఈవో వాడారని పాస్ అయినాయండి, క్లియర్గా ఉన్నాయి కదా దాంట్లో పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ డేట్లు క్లియర్గా ఉన్నాయి. వాడిన 4 పాస్ అయినాయి క్లియర్గా, లోకేష్ గారి స్టేట్మెంట్ కూడా జ్యోతిలోనే ఉంది క్లియర్గా డేట్లు వైజ్గా ఇవి పాస్ అయినాయి అని. పాస్ అయిన దాన్ని పంపిక ఏం చేస్తారు, నువ్వు ఫెయిల్యూర్ అయిన దాన్ని పంపించారు, ఫెయిల్యూర్ అయిన దాన్ని వాడితే నువ్వు కంప్లీట్ చేయాలా, ఫెయిల్యూర్ దాన్ని వాడితే నువ్వు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అసలు దాని చూసి పోర్టల్ దగ్గరలో నువ్వు ఎక్కడైతే రిజల్ట్స్ టాలీ కాలేదో దాన్ని చెకింగ్ పంపారు, రిజెక్ట్ అయ్యేదాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఏంటంటే మన మినిమం ల్యాబ్ టెస్ట్లోనే వాడు ఇచ్చిన రిపోర్ట్లోనే ఫెయిల్యూర్ అయ్యి. కానీ అక్కడ ఆ ల్యాబ్ ఫెసిలిటీస్ ఏమి లేవని చెప్పి వీళ్ళ వాదనలు. ఇప్పుడు మినిమం ఏమి ఉన్నాయండి, ఇప్పుడు అసలు లేకుండా లేవు మామూలుగా మా వాళ్ళకి కావాల్సిన పూర్తి టెక్నికల్గా ఉండిపోవచ్చు సార్ లేవు కరెక్ట్ అంటే. ఇప్పుడు బోర్డు వచ్చింది ఎప్పుడు సార్, ఇప్పుడు తెలిసి ఇది తెలుగు దేవస్థానం గతం ఒక మనం పాత రోజుల్లో పురాణాల ముందు కానీ 50-60 సంవత్సరాలు పక్కాగా నడుస్తుంది అది. మరి ఇన్ని సంవత్సరాలు ల్యాబ్ పెట్టుకోకపోవడం కారణాలు ఎవరండి, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అసలు దాని మీద పెద్ద ఉండదు. సరే సీఎంగా వచ్చాడు కాబట్టి అన్ని మతాలని సెక్యులర్ కంట్రీ కాబట్టి అందరూ ఇచ్చేయాలా ఆ ప్రోటోకాల్ ప్రకారం దేవస్థానంలో అవి ఇవాళ ఇచ్చారు, దాని మీద అవగాహన ఉండదు. మరి దీనికి ముందు 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ల్యాబ్లు ఎందుకు పెట్టలేప్పుడు, వాళ్ళు కమిటీ లేచారు కదా, మరి ఎందుకు ఆ ల్యాబ్ను వాళ్ళు అరేంజ్ చేయలేదండి, మరి దాని లోపం వస్తుందని చెప్పి దానికి కూడా నేను చదివా జ్యోతిలో. అది మళ్ళీ మళ్ళాంటి బ్లేమ్ చేస్తారండి వాళ్ళు, ఏం రాస్తాడు తెలుసా, ఆ రోజుల్లో సహకార డైరీల నుంచి తీసుకోవాలా సహకారాలు. అప్పుడు మన ఫేమస్ చిత్తూరు డైరీ ఒకటి ఉంది ఆడ, వాళ్ళు తీసుకునేటప్పుడు వాడు చెకప్ అక్కర్లేదు సహకార కూడా జనరల్గా ఆ రోజుల్లో సహకార ఎవడైనా పెద్దగా ఫ్రాడ్ అప్పట్లో జరగల ఆ మైండ్ అప్పుడు రాలేదు పెట్టలే.
కానీ దాన్ని కవర్ చేయడం ల్యాబ్ లేదన్న దానికి సహకార డైరీ నుంచి తీసుకోమన్నాము, చిత్తూరు డైరీ ఇటువంటివి ఉన్నాయి, కాటేవాళ్ళుగా మా భక్తి మీద వాటి మీద క్వాలిటీ సప్లై చేశారు, ల్యాబ్ పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా రాసుకొచ్చారు. అంటే అప్పుడు గతం, ఇప్పుడు ఏదైతే మీరు క్వశ్చన్ రేజ్ చేశారో అప్పుడు దానికి కన్క్లూజన్ ఇచ్చుకుంటే రాసుకుంటారు, అది సమర్థించితే అర్థమైంది. ఇప్పుడు 400 పట్టుకుంటారని ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, చిత్తూరు డైరీలు అంటే మూతపడ్డాయి, కారణాలు ఎందుకు పక్కన పెట్టాడు, ఎందుకు మూతపడ్డాను చిత్తూరు డైరీ? నీ హెరిటేజ్ వలన కాదా? హెరిటేజ్ డైరీ తీసుకురావడం వల్ల చిత్తూరు డైరీ మూతపడింది. ఇది 20 సంవత్సరం అందరూ తెలుసు. ఆ సహకార సంఘాన్ని మూపించింది ఎవరు? నిజంగానే ఆ సహకార సంఘం మూతపడకుండా ఉండి వాళ్ళే నెయ్యి సప్లై చేస్తే, వీళ్ళందరికీ వాళ్ళ భక్తితో చేస్తే ఈ రోజున ఇప్పుడు ఈ ప్రాబ్లం రాదుగా. దాన్ని మూపించింది వాళ్ళు, దానికి సంబంధించి మూపించడం వల్లే కదా. ఇది సార్ సహకార అన్నాడు సార్, మన లోకల్ రైతులకి మేలు చేయడానికి, కల్తీ లేని సప్లై చేయడానికి సహకార వాటికని చెప్పి జీవో ఉంది. 11 వరకు కూడా సప్లై చేశారు సహకార సొసైటీల ద్వారా, అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. దానికంటే ఇంకా ఉన్నతంగా 19 అంటే వీళ్ళు దిగిపోయే టైంలో ఇంకా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాం మేము, ఖచ్చితంగా సహకార వాటిని తీసుకోవాలా, లోకల్ని చేయాలని ఓ పర్చేస్ కమిటీ అది పెట్టేది చేసి స్టడీ చేసి పెట్టామని పెట్టారు. కానీ దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి వైకాపా వాళ్ళు, వీళ్ళు రాగానే రివర్స్ టెండర్ పోయారంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎందుకు పోయాడు అనేది వదిలేయండి, రివర్స్ టెండర్కి పోయాడు, పోలవరం స్టార్ట్ అయింది. ఆ వర్క్లో సబ్ ఫస్ట్ వర్క్ సబ్ నేనే ఆ వర్క్లో సబ్ కాంట్రాక్ట్ని. రివర్స్ టెండర్లు పేరుగ పక్కా పేమెంట్ వస్తుంది, సెంట్రల్లో పోలవరం అదే వర్క్ అంతా ఢిల్లీ పేమెంట్ కదా, ఇంట్రెస్ట్గా పేమెంట్లు తీసుకున్న కానీ అక్కడ పెళ్లి పేమెంట్లు రాలా, ఇప్పటికి రాలా వేరు, అది అది వేరే విషయం. కానీ రివర్స్ టెండర్ వలన క్వాలిటీ తగ్గింది, అంటే రేటు తగ్గటం వలన క్వాలిటీ తగ్గిందని శ్యామలరావు గారు చెప్పని వీళ్ళు చెప్పని, అంటే రేటు తగ్గినప్పుడు మా 276 or 274 నువ్వు అంతకుముందు ఇచ్చాక నీ పిరిలో అప్పటికి రేటేగా. ఆ 276 అప్పుడు కూడా ఈ నందిని డైరీ ఉంది కదా బెంగళూరు వాళ్ళకి, వాళ్ళని ఆపేవని ఆ నందిని డైరీ కూడా ఆ రోజు కోటు చేశాడు 325 or 350 అంత సమ్ ఆ రేంజ్లో, దీనికంటే 324 అంటే 48 రూపీస్ అతను ఎక్సెస్ కోట్ చేశాడు. కానీ నువ్వు 276 ఇక్కడ ఎవరికి ఇచ్చావు? ఆ 276 కూడా ఎవరికి ఇచ్చాడు? మహారాష్ట్ర నుంచి ఎవరో ఉన్నాడు అతను గోవిందో వాళ్ళకి 276 నువ్వు ఇచ్చావు. మరి నందిని డైరీ మంచిదని చెప్పు సహకార సంఘాలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పుకున్నాడు నందిని కర్ణాటక సహకార సంఘంది, వాళ్ళ దగ్గర తీసుకోండి, గోవిందగోవింద దగ్గర ఎందుకు తీసుకున్నారు? అప్పుడు 276 అప్పుడు క్వాలిటీ తగ్గదా అది? మరి 325 అక్కడి నుంచి 14 to 19 మధ్యలో అనేది 15 బాబు గారు వచ్చిన టైంలో అది 15 ఈ టెండర్ జరిగింది. అతను హైయెస్ట్ ఉన్నాడు, ఎవరు? నందిని డైరీ కర్ణాటక కోఆపరేటివ్ హైయెస్ట్ ఇచ్చారు వాడు. ఇతను గోవిందగోవింద మహారాష్ట్ర ఎవరు ఉన్నారు, అతను 276 or 274 ఇచ్చాడు, 274 నాకు తెలిసి అతను సప్లై ఇచ్చాడు. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ఆగిపోయారు. సహజంగా ఇక్కడ ఏంటంటే అండి, పెద్ద పరమకు ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి, చిన్న పరమకు ఓవర్ హెడ్స్ తక్కువ ఉంటాయి. చిన్నోడు తక్కువ సప్లై చేయగలడు, పెద్దోళ్ళు సప్లై చేయలేరు. వాళ్ళ శాలరీస్ రేట్స్ వాళ్ళన్ని వేరు వేరుగా ఉంటాయి, చిన్నోడిది వే వచ్చేవాళ్ళకి వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వచ్చి ఉంటుంది. ఈ చిన్న వాళ్ళ కాంపిటీషన్ నాకు అనవసరం అంటే అది అయి ఉంటాడు, అది తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అదే రేంజ్లో వీళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు వీలింగ్ కొంచెం ఎక్కువ ఏం చేశారు సుబ్బారెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రివర్స్ అనేది ఫెస్టేజ్ అని ప్రాపగాండ బ్రహ్మాండంగా చేసుకున్నారు. మేమింత సేవ్ చేస్తాం, ఇంత సేవ్ చేస్తాం, ఆ బాణీలో రివర్స్కి పోయి తగ్గించారు. రివర్స్ పోవడం వల్ల తక్కువ వాళ్ళ కలితి అనే పదం తప్పు. ఇప్పుడు ఇంకోటి కూడా అంటారు జ్యోతులు, నేను రాసే నేను చదివిన పేపర్లు అందుకు ఇలా వాళ్ళు ఏం చేస్తారు, కోట్ చేసే రేటు వేరు, రివర్స్ టెండర్లో రేటు వేరు. ఒక్కసారి అంత తగ్గించినప్పుడు మన మైండ్ ఉండాలి కదా, ఎందుకు ఇంత తగ్గించాడు అంటే కల్తీ చేయడానికే కదా అని వాళ్ళు చేస్తారు. అట్ ఎట్ అయిందండి, నేను కూడా టెండర్ పార్టిసిపేట్ చేస్తా, టెండర్ వేసేటప్పుడు ఏంటంటే హయ్యెస్ట్ వేస్తాం మ్యాక్సిమం. సహజంగా ఎవరికైనా ఏంటంటే ఎంత లాభం వస్తే అంత తీసుకోవాలని మనం మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. కుదరనప్పుడు ఎదుటోడు కాంపిటీషన్ ఎలా ఉందో చూసుకుంటూ తగ్గించుకుంటూ వస్తాం. లాస్ట్ ఖర్చులు మినిమం పడేది అని లేదా ఇంకోసారి ఏం ఆలోచిస్తామంటే మినిమం లాస్ వచ్చినా కూడా నెక్స్ట్ సీజన్లో అంటే ఈ సీజన్లో బట్టి కూడా ఉంటాయి ఈ పాలు ఈ కూరగాయలు ఇటువంటివన్నీ కూడా. ఓ సీజన్ చూడండి మీరు ఉల్లిపాయలు టమాటా 50 రూపాయలు డైరీ కూడా సేమ్ ఇటువంటివన్నీ కూడా ఆ రేంజ్లో ఉంటాయి.
అతను ఏదన్నా నేను ఇప్పుడు తక్కువ చేస్తే రేపు వేరే సీజన్లో నాకు ప్రాఫిట్ ఉండదని కొనే తీర్చు. ఇక్కడ కూడా చూడండి, ఇతనికి ఏఆర్ డైరీ వాడికి అనుభవం లేదు, వాడు కావాల్సిన క్వాలిఫికేషన్లు తగ్గించి ఇచ్చారు ఇల్లు. అంటే జనరల్గా సార్ మామూలుగా కాంట్రాక్ట్ దాంట్లో క్వాలిఫికేషన్ ఎక్కువ పెడితే పెద్దోళ్ళు వచ్చి హయ్యెస్ట్ రేట్లకు ఎత్తారు. నీకు ఎప్పుడైనా గైడ్లైన్స్ ఆ నామ్స్ క్వాలిఫికేషన్లు కానీ తగ్గిస్తే చిన్నోడు వస్తాడు. మేము నేనేమంటాను సార్, చిన్న కాంట్రాక్ట్, నేను పెద్ద కాంట్రాక్ట్ అన్నీ సప్లై చేస్తాం. వాళ్ళ దగ్గర మేము చేసే రేట్లు 30-40% తక్కువతో చేస్తాం. తక్కువతో చేస్తారు 30-40. అదే డైరెక్ట్గా నా మాకు ఇస్తే క్వాలిఫికేషన్ తగ్గించి మాకు ఇస్తే ఆ గవర్నమెంట్ 40% తగ్గిద్దిగా, సేమ్ అదే టైప్లో జరుగుతుందిగా. కాబట్టి రివర్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం కోట్ చేసిన దాన్ని అప్పుడు అర్థమైంది, ఆన్లైన్లో మనకు అర్థమైంది, మనం వేసిన దాంట్లో మనం లోయెస్ట్ ఉంటే గ్రీన్ ఉంటుంది, అందరికంటే తక్కువ ఉంటే లేదంటే రెడ్లో ఉంటాం. ఇక మన ఏదో 5 మినిట్స్ టైం ఇస్తారు వాళ్ళు ఆన్లైన్ టెండర్లో రివర్స్కి, ఎవ్రీ 5 మినిట్స్కి తగ్గించుకుంటూ రావాలా, తగ్గిస్తే రెడ్ ఉందో మళ్ళీ తగ్గిస్తాం, అంటే గ్రీన్కి వచ్చే వరకు తగ్గించుకుంటూ వస్తారు. మన గ్రీన్కి రాగానే పక్కోడికి రెడ్లో పోతాడు వాడు, వాడు మళ్ళీ తగ్గిస్తాడు. ఆ విధంగా గ్రీన్ వచ్చే వరకు తగ్గించుకుంటూ వచ్చి కాంపిటీషన్లో వస్తాం. చివరిలో మనకు వర్కౌట్ అయితే లేదా లేదా రేపొద్దున ఈ వర్క్ ఇక్కడ తీసుకుంటే ఫర్దర్ ఇంకో సప్లై ఏమైనా ఉంటుందాం లేదా ఇంకో వర్క్ ఉంటుందామని ఒక తప్పుడు ఆ సైట్లో ఎంటర్ కావాలని తగ్గిస్తాం, లాస్ అయినా తగ్గిస్తాం. నేను రీసెంట్గా సార్ పులిసింతలు వర్క్ చేసి టెండర్ వేసా, మా రాంబాబు గారు మినిస్టర్ అయ్యే ముందుగా నేను యాక్చువల్గా 3.5 ఎక్సైజ్ చేసాం, అవతల వాళ్ళు 5 అంత వేసారు. ఈ ఆన్లైన్ టెండర్స్ వచ్చిన తర్వాత ఎవరు టెండర్ వేస్తే తెలియదు. గతంలో పేపర్ ఇది మన ఉండేది, అది వచ్చినప్పుడు ఆఫ్లైన్ వచ్చినప్పుడు షెడ్యూల్ కొనేవాళ్ళం. షెడ్యూల్ కొన్నప్పుడు ఏమైతే ఎంతమంది కొన్నా తెలిసిపోతుంది, ఎవరెవరు కొన్నా తెలుస్తుంది, ఎవరెవరి మైండ్లో ఎవరెవరు ఎంత వేస్తారో కూడా కాంట్రాక్ట్ కాంపిటీషన్ తెలుస్తుంది. పలానా ఏ రేట్లో దాన్ని బట్టి కాంపిటీషన్ వేస్తాం, కానీ ఇలా ఆన్లైన్ టెండర్లో అది కుదరదు, ఎవరు ఎంత వేసింది మనకు తెలియదు. ఆ విధంగా మళ్ళీ ఏం చేశారు, ఆ రివర్స్లో నేను 16.5 దాకపోయాయండి. నన్ను రిక్వెస్ట్ చేశారు బతిలో, నన్ను ఆగుమేది లేదు, నా సత్యమల దగ్గర నేను చేయాల్సింది అన్న. అప్పుడు ఉన్న ఈఎన్సీ నారాయణుడు కూడా బతిలో ఆడాడు, మరి అతనికి వాళ్ళకేం సంబంధం నాకు తెలియదు. నేను ఇలా సత్యనపల్లి నియరెస్ట్ ప్లేస్ అండి, నా గొట్టిపాటి రవి గారు ఇప్పుడు మంత్రి గారు ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి కావాల్సిన ఆయనట, లేదు రవి మాకు సత్యనపల్లి దగ్గర వరకు నేను ఖచ్చితంగా చేయాల్సిందేను, ఎక్కడికో పోయి సబ్బులు చేసే బదులు డైరెక్ట్ ఎలిజిబిలిటీ నాకు వస్తుంది కదా, ఇది ఇంకో దానికి ఎలిజిబిలిటీ అయింది. కాబట్టి మా పేరు మేము పోగొట్టుకుని ఎవరి పేరు మీద సబ్ చేయటం ఏందా, ప్లస్ ఆ పర్సన్ ఇవన్నీ ఇది అందుకని తక్కువగా నేను చేయదలుచుకున్నా అంటే సార్ వదిలేశారు, మాకు వచ్చింది. అది ఎప్పుడు 1 గంట టెండర్ స్టార్ట్ అయితే రాత్రి 1 గంట దాకా తగ్గించుకుంటే పోటీ పడ్డాం. అంత టైం తీసుకున్నారు అంటే 5 మినిట్స్ టైం ఎత్తాడు, నీ గ్రీన్లోకి వచ్చిన తర్వాత 5 మినిట్స్ టైం ఎత్తాడు, మనం ఆలోచించుకొని కాంపిటీషన్ మళ్ళీ తగ్గిస్తాం. నాకేమనుకున్నా దగ్గర వరకు ఎట్టి పరిస్థితులు చేయాలా దగ్గరది, అతను అంతకుముందు నా కాంపిటీషన్ తీసుకున్నాడు, అతను ఏదో అక్కడ ఏదో జరుగుతుంది అక్కడ వర్క్ దగ్గర ఉంటే అక్కడ ఏం జరిగింది దగ్గర తెలుస్తుంది ఆ డిపార్ట్మెంట్లో అని. నేను ఎప్పుడు ఇరిగేషన్ చేయను, అదేదో మతలో ఉంది ఎట్టయినా ఆ సైట్లో ఎంటర్ కావాలా నేను చేయాలని వచ్చింది. దగ్గర ఖర్చులు తగ్గుతాయి కదా, వారానికి 10 రోజులు పోయి చూసి వస్తాం. ఆ విధంగా తీసుకున్నా. చివరికి ఆ రోజు ఏం జరిగిందంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అతను బాగా క్లోజ్, అతను బతిలినాడు ఆపారు, ఎందుకంటే పంతానికి ఎంతైనా పోతానో అర్థమైంది. నేను సైట్లో పోవాలనుకున్నా, ఎంతైనా రేట్ అనవసరం కాదు. సరే ఆ కాంపిటీషన్లో ఏం జరిగింది, వాళ్ళు అతను ఆపారట, అప్పుడు దాకా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాడు అతను. ఇప్పుడు బాగా పంతాలమే లేకపోతే ఏమైతే డిపార్ట్మెంట్కి, ఇంత తక్కువ ఎస్టిమేషన్ వాళ్ళు వర్క్ చేస్తుంటే ఎస్టిమేషన్ కాబట్టి వాళ్ళకి బ్లేమ్ అవుతారు, ఈ మా పంతం రాదు అది చూసేవాళ్ళు బయట ఎట్టుంటది, నేను పోయిందో అక్కడ ఇట్టి పరిస్థితులు వర్క్ చేయాలని. అదే ఫార్ములా ఇక్కడ కూడా జరిగిందండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే కదండి. అంతే కదా, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు దగ్గర వాళ్ళు చిన్న చిన్నవి సీజన్లు పాలు అన్ సీజన్ ఉన్నాయి కదా, అది తీసుకున్నాడు. ఆ విధంగా వేశాడు ఎందుకు అనుకోకూడదు. అలా కాకుండా ఇప్పుడు ఆయన వైష్ణవి దగ్గర తీసుకున్నాడని, వైష్ణవాడు అక్కడెక్కడో కార్పొరేషన్ అక్కడ రేటుకి 350 ఏదో తెచ్చి ఇతను 380 ఇచ్చాడంటే లాస్ట్కి ఇచ్చాడు. నేను ఇందాక నన్ను ఒక సీజన్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా, మన గురుకుల పాఠశాల ఇట్లా కూరగాయలు ఇవన్నీ సప్లై చేస్తారు కోడిగుడ్లు, అవును ఏ సీజన్ అయినా కూడా అది ఏదో ఉంటుంది 15 డేస్ 1 మంత్ ఏమో. మార్కెట్లో కూరగాయలు 3 రూపాయలు 30 రూపాయలు వాడు 10-15 కోటి చేసుకుంటాడు, 3 రూపాయలు ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది, 15 అప్పుడు లాస్ కొనిస్తాడు. లాస్ కొనిస్తాడు ఇప్పుడు ఈ లేవు రాస్తారు వాళ్ళ మీడియా, లాస్ ఉన్న దాన్ని ఎలా కొని తీసుకొచ్చి పెట్టారు అంటే కలితే కదా అంటారు. నువ్వు కలితే ఎందుకంటావు అది.
నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు.